నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను నాకు ఇద్దరు బాబులు ఉన్నారు పెద్ద బాబు బీ చేసి బాంబేలో జాబ్ చేస్తున్నాడు రెండో బాబు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో ఉన్నాడు డాక్టర్ She's an engineer from Guyatt Engineering College. Married to an engineer. They both are in California. My son is now presently working in Intel Corporation, New Mexico State. Thank you, Ramon. You are very honored today. Completing my MBBS here. I did my post-graduation at Guyatt Engineering College. From 85 to 88. But after that, for 1 year, I worked as a senior registrar in NIMS. And after that, for 1 year, I worked as a heartbeat surgeon in Sengreni College. And in 1990, I started my own nursing home in Vijayawada. And all these years, I am running my own nursing home. And my wife is MBA English. She is a housewife now. I have one son, and he did his MBBS, and now presently he is preparing for PhD. Thank you. Thank you, sir. Ashok. Both of us we stay in Vijayawada. Very very busy organization. సంస్థ కోసం నడుస్తాం మరి ఇప్పుడు కాన్ఫరెన్స్ లో విజయవాడ ఉన్నాను కలుసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా జరపాలని చెప్పి నేను కోరుకుంటూ ముందుగా గతంలో కార్యక్రమం గ్రీన్ పార్క్ లో తయారయ్యేటప్పుడు నాకు ఏ కార్యక్రమం నుంచి ఎటువంటి ఎప్పుడు లేట్గా వచ్చినా ముందే వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పుడు నేను ముందుగానే దీనికి నా ఆమోదం తెలుపుతూ నేను రావడం అనేది జరుగుతుంది గతంలో గ్రీన్ పార్క్ హోటల్లో జరిగినటువంటి కార్యక్రమం గురించి నాకు ఎటువంటి సమాచారం ఏర్పడడం వల్ల నేను రాలేకపోయాను సరిగా నేను మెడిసిన్ పూర్తయిన తర్వాత 94లో నేను సర్వీస్లో చేరడం జరిగింది మా నేటివ్ ప్లేస్లో 3 ఇయర్స్ చేసిన తర్వాత ఐసీఎస్ ప్రాజెక్ట్ మెడికల్ ఆఫీసర్గా 12 ఇయర్స్ చేసిన తర్వాత ప్రస్తుతం బిహెచ్ వార్డులో మెడికల్ ఆఫీసర్గా ఉంటున్నాను నేను డిసిఎస్ తెల్లలో వస్తే నేను కోరుకోలేకపోయాను ఇక బెటర్ హాఫ్ నాన్ బెటర్ హాఫ్ హోమ్ మేకర్ బ్యాగ్ అండ్ పలుస్తాము మైక్ పట్టుకున్నారంటే టూ సెట్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఒకరు మైకాసులు ఒకరు షేక్స్పియర్లు మైకాసులు అంటే మైక్ ఉంటే గావస్కర్ అని మాట్లాడతారు షేక్స్పియర్ అంటే మైక్ పట్టుకుంటే షేకింగ్ ఫీలింగ్ వస్తుంది నేను రెండో కాంపిటీషన్ చాలా తెలుగుగా చెప్పాడు
Thank you.
హౌస్ ఏజెన్సీ అయిపోయాక మీ అందరికీ తెలుసు మన బ్యాచ్ ఏపీపీఎస్సీ రాశాము సో ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ అస్ వర్ సెలెక్టెడ్ ఐ గెట్ మై డిజిఓ దెన్ వి ఆర్ జాయిన్ ఇన్ సర్వీస్ పరవాడలో పిహెచ్సిలో చేసి తర్వాత ఆన్ ప్రమోషన్ ఐ ట్రైనింగ్ సెంటర్లో అంటే పిఓడిటిడిగా తర్వాత ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపల్గా చేస్తూ ఉండగా నాకు అనుకోకుండా డిఎంహెచ్ పోస్ట్ వచ్చింది ఇష్టం లేకుండానే 2 ఇయర్స్ చేశాను కష్టపడి శేష్ కుమార్ తెలుసు ఎందుకంటే చాలాసార్లు నాకు ఫోన్ చేసి ఎలాగున్నారు అని పరామర్శించి తర్వాత దెన్ సిన్స్ 2 మంత్స్ ఐ యామ్ జోనల్ మలేరియా ఆఫీసర్ రిలీవ్డ్ ఆల్ అవుట్ ఆఫ్ మై ప్రెషర్ అనమాట ఇప్పుడు చాలా బాగుంది ఈ ప్లాట్ఫామ్లో ఐ వాంట్ టు అది తెలిసిందే అందరికీ సరే ఇదంతా కాకుండా నేను టీసు జాతిని గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే మా చెల్లికి మాలిగ్నెన్సీ వచ్చినప్పుడు తన నర్సింగ్ హోమ్ I have done 2 years of internship like thing in Guntur, learned about the practice and the principles in Guntur district because it was different from my side then. So then after finishing my internship with the Padmavati Hospital, that's a very big multi-specialty hospital there. I started my practice at Ashtrapaita. Up to 1999, I was doing general practice. From 1999, I have taken an accreditation in diabetology from NIMS School of Diabetology and started my diabetic practice. Then I have done a simple introductory course in diabetes at Newcastle University, Australia. After that, I have done Master of Health Sciences in Diabetology, Annamalai University. Then I am doing postgraduate diploma in HIV medicine from NACO and I have completed my BM. BL premium ఎంత అంటే ఎందుకు అంటారు BL కాదు BL BL డౌన్ అవుట్ ఉంది అంటే యు డు మెడికల్ ప్రాక్టీస్ ఆర్ లీగల్ ప్రాక్టీస్ మెడికల్ లీగల్ ప్రాక్టీస్ ఓకే ఓకే సో ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ వి కెన్ కాంటాక్ట్ హిమ్ ఆబ్వియస్ ఐ వాంటెడ్ టు డు ఫోరెన్సిక్ లా ఫర్ దట్ మినిమం క్వాలిఫికేషన్ ఇస్ BL So I have done BL for the purpose of joining forensic law. That is purpose of my doing this. Why? Why hospital is this? Thank you. Sir, bright students ఉండేవాడు కొంతమంది బ్యాచ్ వాళ్ళలో అన్నారాయణ ఒక వన్ ఆఫ్ దెమ్ అయితే వెళ్ళి ఒక రోజు ఇంటర్వ్యూ చేసింది తను ఇంటర్వ్యూ చేసిన తర్వాత వచ్చి మమ్మల్ని మాట చెప్పింది అనమాట అది ఏమనంటే మీరు ఎట్లా వస్తుందండి మీకు ఎప్పుడు మంచి మార్క్స్ వస్తాయి ఎట్లా వస్తాయి అని అడిగితే ఎవ్రీడే ఏముందండి ఎవ్రీడే ఈవినింగ్ చదువుకుంటాను నేను అంటే ఎవ్రీడే ఈవినింగ్ చదవాలండి బోర్ కొడుతుంది కదా అని అడిగితే ఒకరోజేమో బయోకెమిస్ట్రీ చదువుతాను ఇంకో రోజు ఫిజియాలజీ చదువుతాను ఇంకొక రోజు ఇంకొక సబ్జెక్ట్ కానీ ఐ స్టడీ ఫ్రమ్ 6 to 8 ఎవ్రీడే అని చెప్పారంట ఆ ఇన్సిడెంట్ నాకు చెప్పి తను ఇట్లా చదువుతారంట వాళ్ళు అని చెప్పేది Which I will explain of course later. I have got an email clarification from Abdullah Bhai. No such incident has occurred. I don't know how Bhavani Rao wrote that. So anyway, that besides 35 years is a good year. 3.5 decades of friendship. We should not waste it on some simple matters. We are doing good work. Joining MBBS, was it a good thing? Sometimes we think. And we have gone through tough times. We don't have facilities like in Western countries. But our doctors did very well. They did in candlelight, they did in torchlight, they did surgeries. Although we had difficult times, the next generation is going to have a very good time, that much I can assure you. Because the field of medical education is taking a lot of changes. Don't take them home. We are here. Let us sit together. We are grown up adults. And we are role models for the next generation. But I think that is what I am trying to do. What is it? Yankar. 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 Yankar.
My wife is a didactical, she's a family practitioner, she's mostly a teacher. She's a program director for the fellowship of family practice. She's 22 and she's a senior in college. Next year she'll start medical school. Prina my Sarmani is a first year student. My mom Sanish is an eighth grade. పిల్లలందరూ కూడా ఆటలతో కూర్చుబడి ప్రశస్తి సిస్టర్ దగ్గర నేర్చుకున్నారు. ఇద్దరు కూడా ఆరోగ్యంతో పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మా అబ్బాయికి లాస్ట్ ఇయర్ ఉడికి వేసిన వాళ్ళు రోజు సంధ్యాంతం చేసి కూర్చుంటారు. థ్యాంక్ యూ సిద్ధార్థ్ గారు. అయిన తర్వాత నేను ఎండి వెనీలా చేశాను, తర్వాత డిప్లొమా ఇన్ డెర్మటాలజీ కాడెట్ వేస్ చేశాను. ప్రైవేట్ ప్రాక్టీస్ లో 23 ఏళ్ళ నుంచి బాంబేలో ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఏపీపీఎస్సీలో రెండుసార్లు సెలెక్షన్ వచ్చింది, కానీ అప్పటికే మా హస్బెండ్ బాంబేలో పోస్టింగ్ ఉండడం వల్ల సెటిల్ ఉండే. అండ్ ఇద్దరు పిల్లలు, మా అబ్బాయికి మొన్న అక్టోబర్లో పెళ్ళైంది. మ్యారేజ్ ఇస్ క్లాస్మేట్ ఫ్రమ్ ఎంపీఏ, షీస్ ఫ్రమ్ ఢిల్లీ. అమ్మాయి తెలుగుమే కాదు, ఇంజనీరింగ్ చేసేది. తర్వాత ఈస్ డన్ ఇస్ ఎంబీఏ ఫ్రమ్ మైక్ అని ముద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అని ఈస్ బ్రాంచ్డ్ అవుట్ అండ్ ఈస్ నౌ ఇన్ టు డిజిటల్ మీడియా ప్లానింగ్లో ఉన్నాడు. స్టార్టింగ్లో ఈస్ వర్కింగ్ ఇన్ బాంబే. తర్వాత మా అమ్మాయి ఏమో టోపీ నిర్మల నేషనల్ మెడికల్ కాలేజ్ అని బాంబేలో, ఇట్స్ సెకండ్ నెంబర్ 2 or 3 మహారాష్ట్ర. ఇప్పుడు ఎంబీబీఎస్ అయితే డూయింగ్ దర్ ఇంటర్న్షిప్. లాస్ట్ ఇయర్ వరకు అమెరికా వెళ్దామని షీ వాస్ టాయింగ్ విత్ ది ఐడియా, బట్ ఫైనలీ షీ హాస్ డిసైడెడ్ టు ఇక్కడే